Hello everyone, this is Ahmed Ali. Iroju, looking forward to gurinchi discuss cheddam. Looking forward to ante, to think about something in the future with pleasure. Bhavishyattulo jaragaboye dani gurinchi aasaktikaranga santoshanga eduru chuddanne looking forward to anta. Excited avadam. Udaharanaku, నెక్స్ట్ వీక్ ఒక పార్టీ ఉంది, నేను పార్టీకి అటెండ్ అవ్వబోతున్నాను. ఆ పార్టీ గురించి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాను. ఇలా చెప్పడానికి లుకింగ్ ఫార్వర్డ్ టు ఉపయోగించడం జరుగుతుంది. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద పార్టీ. లేదా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చాలా సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ను కలవబోతున్నారు. ఒక డేట్ ఫిక్స్ చేశారు ఆ రోజు కలుద్దామని. మీరు ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. దీన్ని కూడా లుకింగ్ ఫార్వర్డ్ టు అంటారు. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆసక్తిగా ఎదురు చూడడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి జాబ్ లో జాయిన్ అయ్యాడు మొదటిసారిగా. అతడు ఫస్ట్ టైం శాలరీ తీసుకోబోతున్నాడు. అతడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అతని శాలరీ ఎప్పుడెప్పుడు రాబోతుందా, ఎప్పుడెప్పుడు తీసుకుంటానా అని. సో దీన్ని కూడా లుకింగ్ ఫార్వర్డ్ టు అంటారు. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చాలా ఎక్సైటెడ్ అవ్వడం. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లస్ నాన్ ఫ్రేజ్ లేదా జెరండ్. హెల్పింగ్ వర్బ్స్ యామ్ ఈజ్ ఆర్ లేదా వాజ్ వర్ పాస్ట్ లో ఉన్నట్లయితే. నేను ఆ పార్టీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద పార్టీ. అతడు ఫస్ట్ సారి కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు, చాలా సంతోషంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. హీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ ఫస్ట్ సాలరీ. నేను నా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మై ప్రమోషన్. జరండ్ తో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. జరండ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లస్ జరండ్. ఇక్కడ జరండ్ అంటే అర్థం వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ని జరండ్ అంటారు. ఉదాహరణకు, గో ప్లస్ ఐఎన్జి గోయింగ్, ఆస్క్ ప్లస్ ఐఎన్జి ఆస్కింగ్, ఈట్ ప్లస్ ఐఎన్జి ఈటింగ్, వీటిని జరండ్ అంటారు. నేను కార్ కొనబోతున్నాను. కొనడం అంటే బై అంటారు. ఇన్ఫార్మ్ బై, నేను కార్ కొనబోతున్నాను. దాని గురించి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, చాలా సంతోషంగా ఆసక్తికరంగా ఎదురు చూసాను ఎప్పుడెప్పుడు కొంటాను అని. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బయింగ్ అ కార్. నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు వెళ్ళబోతున్నాను అని. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు ఢిల్లీ. నేను మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉన్నాను, ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. నేను అతనితో పనిచేయడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాను. ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్. నేను మీ విజిట్ కోసం మేము సంతోషంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ విజిట్. నెక్స్ట్ లుక్ ఫార్వర్డ్ టు. లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది అది కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. లుక్ ఫార్వర్డ్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. రిటర్న్ ఫామ్ లో ఎప్పుడైనా మనం లెటర్ రాసేటప్పుడు, రిటర్న్ గా రాసేటప్పుడు, రిటర్న్ రాసేటప్పుడు లుకింగ్ ఫార్వర్డ్ టు కంటే కూడా లుక్ ఫార్వర్డ్ టు పొలైట్ వే అవుతుంది. లెటర్ రాసిన తర్వాత మీ దగ్గర మీ నుంచి రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీ రెస్పాన్స్ కోసం మేము ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అని చెప్పడానికి లుక్ ఫార్వర్డ్ టు ఉపయోగించడం జరుగుతుంది. వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై. లేదా వీ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ సూన్. అంటే మీరు రెస్పాన్స్ ఇవ్వాలి, మీరు రిప్లై ఇవ్వాలని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం. ఇది పొలైట్ వేలో అడిగినట్లు అవుతుంది. ఇది ఇండైరెక్ట్ గా ఇది రిక్వెస్ట్ చేసినట్లు అవుతుంది రిప్లై ఇవ్వమని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.